ఒకసారి ఒక సభలో నాకు ఈ అనుమానం వచ్చి గమ్మత్తైన భజన చెప్పాను. నేను అన్నదల్లా లోకమైపోతుంది ఏమిటి ఈ ప్రపంచంలో? నా కులం లోకువ, నా భాష లోకువ, నా హిందూ ధర్మం లోకువ, అసలు నేను అన్నది లోకు పోతుంది ఏమిటి? నేనున్న మతం తప్ప అన్ని మతాలు బాగుంటున్నాయి, మా కులం వాళ్ళ తప్ప అందరి కులం వాళ్ళ గురించి గొప్పగా చెబుతున్నారు, మా వాళ్ళని ఎంతసేపు లోకం అండి ఏదో అంటున్నారు, మా వాళ్ళ ఆస్తులే మిగిలిన వాళ్ళు కాజేస్తున్నారు. మరి ఆ పైన ఇంకా నేను తెలుగు వాడిని, తెలుగు భాష లోకుపోయింది, ఒళ్ళు మంటే నేను పద్యం చెప్పాను. చివరిలో నాకు ఆ పద్యం ఆశువుగా చెబుతూ ఉంటే చివరిలో సమాధానం దొరికింది. అంతే ఆ పద్యం, ఆ ప్రక్రియ ఎటువంటిది. నేను ఒక బ్రాహ్మణుండను గణింపగ బ్రాహ్మణ జాతి లోకువవు, నేను ఒక బ్రాహ్మణుండను గణింపగ బ్రాహ్మణ జాతి లోకువవు, నేను ఒక హైందవుండను గణింపగ హైందవ జాతి లోకువవు, నేను ఒక హైందవుండను గణింపగ హిందువులన్న లోకువవు, నేను ఒక తెలుగువాడను గణింపగ నా తెలుగన్న లోకువవు, నేను ఒక తెలుగువాడను గణింపగ నా తెలుగన్న లోకువవు, నేననా లోకువయ్య కదా, నేననా లోకువయ్య కదా, నేను నెరుంగని కారణంబునన్. ఆ చివరి పాదంలో నాకు సమాధానం దొరికింది పద్యం చెబుతుంటేనే. నేను నెరుంగని కారణం పోనాను, అసలు నేనేమిటో తెలుసుకోలేకపోవడం వల్ల, నేను ఒక బ్రాహ్మణ్ణి అనుకోవడం వల్ల, నేను ఒక మగవాణ్ణి అనుకోవడం వల్ల, నేను ఒక తెలుగువాణ్ణి అనుకోవడం వల్ల, నేను ఒక హిందువుని అనుకోవడం వల్ల ఏమిటో ఇవన్నీ లోకూతుంటే నేనన్నదలా లోకూతుంది. నాదే ఐరన్ లెగ్గ శనిపాదమా? ఒక్కోసారి చూడండి, కొంతమంది పాపం బస్సు ఆలస్యం అవుతుంది, ఏమిటో నేను బయలుదేరినప్పుడు జరుగుతూ ఉంటాయి ఇవన్న, దిక్కుమాల నక్షత్రం ఎటువంటిదో, కానీ ఈ భావాలు మనలో చాలామందికి ఉంటాయండి. అలా ఏమీ జరగదండి. వాళ్ళు బయలుదేరినప్పుడు ఆర్టీసీ బస్సు తొందరగా వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి, వాళ్ళు అవి లెక్కలో పెట్టుకోరు, ఇలాగే మాట్లాడుతూ ఉంటారు అంతసేపు. పైగా ఏమిటో నేను వచ్చినప్పుడే జరుగుతుంది, ఎప్పుడు టక్కుమని అయిపోతుంది, ఆ బొట్టు కుంకం బొట్టు ఎంత నాకు పెట్టలే, ఎందుకు నేను నా దగ్గరకు వచ్చేసరికి అయిపోయింది, అందరికీ టిఫిన్ పెట్టారు, దగ్గరకు వచ్చేసరికి లోపలికి వెళ్ళారు, ఎందుకంటే ఇంక లేక అడుగుది గీకారు, నా దగ్గరకు వచ్చేసరికి అడుగుది వస్తుంది. మొన్న కూడా అలాగే జరిగింది, అవును, ఒక నాలుగైదు కలుపుకుంటారు, ఇంకా అలా జరగనివి కూడా చాలా ఉండుంటాయి, అవి కలుపుకోరు. చాలామందికి వాళ్ళని వాళ్ళని పొగుడుకోవడం ఎంత బాగా అలవాటు, వాళ్ళని వాళ్ళు తగ్గించి ఆత్మన్యూనతాభావంతో కుమిలిపోవడం కూడా అదే అలవాటు. ఈ రెండు దోషాలు, దాన్ని నేను ఈ పద్యం ద్వారానే పోగొట్టుకున్నా. ఎదురుగా సభలో మా సోదరుడు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉండి, అయిపోయాక ఎంత మెచ్చుకున్నాడు, ఇంకా భలే పద్యం చెప్పారండి అన్నట్టు. నేను ఆ చివరి మాటలో ఉందండి అంతా నేను నెరుంగని కారణం ఉండండి. మరి బాగానే ఉంది, మీలాంటి వాళ్ళు ఎదురుగా ఉంటే ఆ మాట రాకపోతే ఏమొస్తుంది అన్నాను. నిజమేనండి, ఈ జీతం అన్ని కులాల్లోకి బ్రాహ్మణులు లోకువయ్యారండి. చాలా మామూలు మాట్లాడండి, బ్రాహ్మణ ఆస్తులు కదండి ఉండవండి, అంత లోకువా? బ్రాహ్మణులకు అంత పౌరుషం లేదా కాపాడుకుందుకు? అనేక రకాల వ్యవహారాల్లో బ్రాహ్మణులు లోకువుతున్నారు వాస్తవంగా. పోనీ సరే బ్రాహ్మణులకి ఉందమ్మది, హిందువులకు కూడా, హిందూ మతం లోకువా? ఇతర మతాల వ్యవహారాల్లో పెడితే పెరసనల్లా, పెరసనల్లా అంటారు. హిందూ మతంలో పెరసనలు లేదు, లా లేదు, మొత్తం అన్నీ అందరు కల్పించుకుని మాట్లాడతారు, ఇక్కడ అందరూ తీర్పులు ఇచ్చేస్తారు. మరి ఏ ఆచారం ఎవరికి అక్కర్లేదు, ఇంకా మొత్తం హిందూ మతం లోకపోయిపోయింది. అలాగే పోనీ తెలుగు, మీరు బ్రాహ్మణుల కంటే హిందువుల కంటే లోకమైన తెలుగు, 20 ఏళ్ళు హైదరాబాద్లో ఉంటాడు తెలుగు రాదు. ఎందుకు నేర్చుకోలేదంటే అవసరం కనపట్లేదు, మనం ఎవరో అడగట్లేదు నేర్చుకోమని. కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళని, ఆటోలు నడిపే వాళ్ళని, కార్లు నడిపే వాళ్ళని ఎక్కడ కనిపించినా సరే తెలుగు ఎందుకు రాదని అడగండి. చచ్చినట్టు తెలుగు మాట్లాడమని లేకపోతే ఎక్కమని చెప్పండి, తెలుగు ఎందుకు రాదు? 20 ఏళ్ళు 30 ఏళ్ళ పాటు హైదరాబాద్లో బతుకుతున్నారా? హైదరాబాద్ తెలంగాణ నడిబొడ్డా, తెలుగుల రాజధాని, ఇక్కడ తెలుగు రాదా? వాడి కోసం మనం ఉర్దూ మాట్లాడాలా? వాడి కోసం మనం హిందీ మాట్లాడాలా? నాకు తెలుగు రాదని గర్వంగా చెబుతాడా? ఏం అధికార భాష అండి? సమైక్యం అప్పుడు ఇంతే, విడిపోయాక ఇంతే. విడిపోయినా కానీ తెలుగు పడిపోయిందే అంటే తెలుగులోకి. నాకేమనిపించిందంటే చిత్రంగా ఆత్మన్యూనత భావంలాగా, నేను బ్రాహ్మణ్ణి బ్రాహ్మణ జాతి లోకువా, నేను హిందువుని హిందూ మతం లోకువా, నేను తెలుగువాణ్ణి తెలుగులు, నాదన్నదల్లా లోకమే పోతుంది, నాదే ఏదో శనిపాదంలో ఉంది ఇది అని నేనన్న లోకువయ్యే కదా అనగానే నాకు మెరిచిన స్ఫురణ ఏమిటంటే, అమ్మవారి దయవల్ల ఆశువుగా చెబుతుంటే నేను నెరుంగని కారణంబునన్నది. ఆ అసలు నేనేమిటో తెలియకపోవడం వల్ల ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి, ఇవేవి నేను కాదు కదా, ఇవి గొప్పగా ఉన్నాయో అది కూడా నేనే కదా, ఆ నేను తెలియక